మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను అన్ని పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. మరోసారి సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎలాగైనా బలమైన క్యాండిడేట్ను బరిలో దింపి సీట్ను కైవసం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఎన్నికను సవాల్గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా గెలవాలని చూస్తోంది. మరి ఈ మూడు పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, అభ్యర్థులుగా ఎవరెవరు ఉండే అవకాశం ఉందో ఓసారి చూద్దాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెంచాయి. ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ఎలాగైనా సరే దక్కించుకోవాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఈసారి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, అటు బీఆర్ఎస్, బీజేపీ కూడా బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి సీటును కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అటు తాము సైతం బరిలో ఉండే రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తామంటున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు. అయితే కొద్ది నెలల్లోనే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఉప ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. నవంబర్లోగా ఓటర్ జాబితాను సిద్ధం చేయాలని గడువు విధించింది. ఇక అక్టోబర్ 1 నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ ఎన్రోల్మెంట్ మొదలు కానుంది. దాంతో ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక సమయంలో జీవన్ రెడ్డి నానా యాగి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వారించినా వినకుండా ఢిల్లీకి వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేశారట. కానీ చివరకు పార్టీ పెద్దలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఇదే అంశం జీవన్ రెడ్డికి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలంటున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఓ విద్యా సంస్థల అధినేతతో పాటు వెలిచాల రాజేందర్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఎవరో ఒకరికి టికెట్ దక్కడం పక్కా అంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే వయసు పైబడినందున ఈసారి జీవన్ రెడ్డి పోటీ చేయకపోవచ్చనే చర్చ సైతం నడుస్తుంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను కాషాయ పార్టీ బీజేపీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడం ద్వారా గ్రాడ్యుయేటర్లకు దగ్గర కావచ్చని ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తుందట. గతంలో పోటీ చేసిన బీజేపీ సీనియర్ లీడర్ సుగుణాకర్ రావు మరోసారి బరిలో దిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాణి రుద్రమ్మ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే రంజిత్ మోహన్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగా శ్రావణి, బాసా సత్యనారాయణ కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక తీవ్ర కష్టాల్లో ఉంది. ఆ పార్టీకి ఉప ఎన్నిక జీవన మరణ సమస్యగా మారింది. ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ తన పట్టు నిలుపుకోవాలంటే ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే బలమైన అభ్యర్థిని బరిలో దింపి సత్తా చాటాలని అనుకుంటుంది. అయితే బీఆర్ఎస్ లోని ఆశావాహులు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రముఖ డాక్టర్ బిఎన్ రావు బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ గెలిచే వారికి టికెట్ ఇచ్చి వారికి సపోర్ట్గా ముమ్మర ప్రచారం సాగించేలా ప్లాన్ చేస్తుందట. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారట. ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీకి సై అంటున్నారు. అయితే జాతీయ పార్టీలు టికెట్ ఇస్తే బరిలోకి దిగుతానని, లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి రసవత్తంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉండడంతో ఈ ఎన్నిక రసవత్తంగా మారేలా కనిపిస్తుంది. చూడాలి మరి, 3 పార్టీలో ఏ పార్టీకి ఎమ్మెల్సీ సీటు దక్కబోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.